హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ హను ఫుడ్ అండ్ టాక్స్ అని చెప్పేసి తెలుగు యూట్యూబ్ ఛానల్ ఉంది. ఇందులో అన్ని కూడా మనకి కుకింగ్ వీడియోస్ ఉంటాయి, రెగ్యులర్ గా కుకింగ్ వీడియోస్ అండ్ స్నాక్స్ వీడియోస్ అండ్ హాట్ అండ్ స్పైసీ వీడియోస్ అండ్ మెయిన్ వచ్చేసి స్వీట్స్ ఉంటాయి కదా, స్వీట్ రెసిపీస్. సో అండ్ టిప్స్ అంటే ఫుడ్ టిప్స్ ఉంటాయి కదా, సో ఏమేమి తీసుకోవాలి, ఏమేమి తీసుకోకూడదు, కొన్ని సజెషన్స్ టిప్స్ ఇలాంటి వీడియోస్ అయితే ఉంటాయి. ఒకసారి ఛానల్ ని చెక్ చేయండి, చాలా చాలా మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. సో నర్సింగ్ గురించి ఎగ్జాక్ట్ గా తెలుసుకోవాలంటే ఏంటి, సో హెల్త్ బెనిఫిట్స్ అంటే ఏంటి, ఇలా రకరకాల మంచి మంచి హెల్దీ ఫుడ్ సంబంధించినవి కూడా వీడియోస్ అయితే చేసారు. సో ఒకసారి ఛానల్ ని చెక్ చేయండి, మంచిగా అనిపిస్తారు మీకు కూడా. సో ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను, ఖచ్చితంగా మీరు అక్కడ నుంచి ఫాలో అవ్వండి. ఓకేనా? సో ఇంకా మన వీడియోలోకి వెళ్ళిపోదాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కనెక్టింగ్ శ్రీధర్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు ఈ వీడియోలో మంచి కంటెంట్ గురించి మాట్లాడదాం. సో చాలా మంది టైం పాస్ వీడియోలు చేస్తున్నారు, నేను అబ్జర్వేషన్ చేయడానికి టైం పాస్ వీడియోలు చేస్తున్నారు. సో లైఫ్ లాంగ్ కంటెంట్ ఎవరు చేయట్లేదు, కొంతమంది చేయట్లేదు, కొంతమంది చేస్తున్నారు. సో అసలు లైఫ్ లాంగ్ కంటెంట్ అంటే ఏంటి, టైం పాస్ కంటెంట్ అంటే ఏంటి అనే దాని గురించి మాట్లాడదాం. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ ఇంటు వీడియో. సో ఫ్రెండ్స్, టైం పాస్ వీడియోలు అంటే తెలుసు కదా, జనరల్ గా మనం ఏ వీడియో లేనప్పుడు ఏదో ఒక వీడియో పెట్టేద్దామని చెప్పేసి ఇట్లా ఆర్జెంటల్ గా తీసి అక్కడ ఇట్లా ఇల్లంతా చూపించి, లేకపోతే గిడివైనా గాడివైనా అని ఏదో ఏదో అసలు అందులో ఏమీ మ్యాటర్ ఉండదు, పెడతా ఉంటాం. సో అలా ఎప్పుడు పెట్టకూడదు, టైం పాస్ వీడియోలు అలా ఎప్పుడు పెట్టకూడదు. మన వీడియోలు ఒక 10 సంవత్సరాల తర్వాతనో లేకపోతే 20 సంవత్సరాల తర్వాతనో లేకపోతే ఒకవేళ మనం క్లోజ్ చేసినా, మనం యూట్యూబ్ ఛానల్ నడిపేయకున్నా సరే వెనకకి తిరిగి ఇట్లా చూసుకుంటే మన వీడియోలు ఒక అమృతంలా కనిపించాలి, ఒక అద్భుతాలు ఉండాలి. వీడియోలు చూస్తే అబ్బా ఇంత మంచి కంటెంట్ ప్రజెంట్ చేశానా అని, బాయ్ మై ఇంత మంచి కంటెంట్లకి పిచ్చి పిచ్చి వీడియోలు చేశానా, ఇంత టైంపాస్ వీడియోలు చేశానా అని మనకు మనకే చిరాకు రావద్దు. సో సెల్ఫ్ సాటిస్ఫాక్షన్తో పాటు డబ్బులు సంపాదించుకోండి, నేను కాదన్నాను, కానీ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ మనీ కింద రాదన్నాను. సో మనీ అనేది అసలు అక్కడ మ్యాటరే కాదు, అప్పుడు సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో అందుకనే టైంపాస్ వీడియోలకు స్వస్తి పలకండి, 2 రోజులు లేట్ అయినా సరే కానీ మంచి వీడియో ప్రజెంట్ చేయడానికి ట్రై చేయండి, మంచి కంటెంట్ ప్రజెంట్ చేయడానికి ట్రై చేయండి. తప్పే ఏదో ఇవాళ అయిపోతుంది కదా వీడియో, అబ్బా దెబ్బ పెట్టేసి అయిపోతుంది అని చెప్పేసి ఏదో వీడియో పెట్టేసి థంబ్నైల్ లేకుండా టైటిల్ లేకుండా టక్క టక్క పోస్ట్ చేస్తే ఎవరు కొట్టిరు నిన్ను అట్లా చేయాలని, ఎవరిని కొట్టిరా, ఎవరు కొట్టలే కదా. సో మనం మన వ్యూవర్స్కి మంచి మంచిగా మనం వీడియోలు అప్లోడ్ చేయాలి, ఎక్కువ క్వాలిటీ కంటెంట్గా క్వాలిటీ మెయింటైన్ చేయాలి, ఆడియో కానీ వీడియో కానీ చేసే ప్రజెంటేషన్ కానీ. సో ఆ విధంగా ట్రై చేయాలి, కానీ ఇవాళ వీడియో అయిపోతుంది కదా, ఇవాళ 3 రోజులు అయిపోయింది, 4 రోజులు అయిపోయింది అని ఇట్లా ఈ విధంగా చేయకండి వీడియో దయచేసి. ఓకేనా? సో దీస్ ఆర్ కాల్డ్ టైం పాస్ వీడియోస్ అంటారు దీన్ని. మరి లైఫ్ లాంగ్ వీడియోస్ అంటే ఏంటి? సో లైఫ్ లాంగ్ వీడియోస్ అంటే ఏంటంటే ప్రజెంట్గా నా గురించే తీసుకుందాం, మళ్ళీ వేరే వాళ్ళ గురించి తీసుకుందాం కానీ ప్రస్తుతాన్ని నా గురించి తీసుకొని చెప్తా. సో నేను ఇప్పుడు యూట్యూబ్ కంటెంట్ తీసుకుంటున్నా, ఇది లైఫ్ లాంగ్ కంటెంట్. ఎందుకంటే ఒక క్రియేటర్ ఒక యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయాలంటే ఎప్పుడు వచ్చినా ఏ మాటలు ఏ ఇదే డెవలపింగ్ ఇదే యూట్యూబ్ ఛానల్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, లేకపోతే ఈ మోటివేషన్ చెప్పడము, ఇవన్నీ లైఫ్ లాంగ్ మాట్లాడే విషయాలు, లైఫ్ లాంగ్ డిస్కషన్ చేసుకునే విషయాలు, లైఫ్ లాంగ్ పాటించాల్సిన విషయాలు ఫస్ట్ ఆఫ్ ఆల్, అవునా కదా? సో అందుకనే మీరు లైఫ్ లాంగ్ కంటెంట్ ఎంచుకోండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఎవరైనా బయోగ్రఫీలు సంబంధించిన వీడియోలు చేస్తున్నారనుకోండి, కుకింగ్ సంబంధించిన చేస్తున్నారనుకోండి, ఏదైనా బ్లాగ్స్ సంబంధించిన చేస్తున్నారనుకోండి, ఇవన్నీ లైఫ్ లాంగ్ కంటెంట్. ఎందుకంటే దాని గురించి నువ్వు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నావు, దాని గురించి చెప్తున్నావు నువ్వు. అంటే ఇప్పుడు బయోగ్రఫీ ఉంది, ఎన్టీఆర్ గురించి చెప్తున్నావు, ఎన్టీఆర్ బయోగ్రఫీ అని పెట్టినావు, లేకపోతే ఎన్టీ జూనియర్ ఎన్టీఆర్ బయోగ్రఫీ ఎవరైనా ఎప్పుడైనా ఓపెన్ చేసి చూస్తుంటారు, ఏ టైం అయినా, అది 2020 కావచ్చు, 2040 కావచ్చు ఓపెన్ చేస్తారు. సో ప్రతి కంటెంట్ ఏదో ఆ రోజు మటుకి ఇలా వైరల్ అయిన వీడియో పెట్టారంటాను ఎగ్జాంపుల్, ఈ రోజు మటుకే చూస్తారు, మళ్ళీ దీన్ని చూడాల్సిన అవసరం వాళ్ళకి లేదు, అంత అవసరం కూడా రాదు. సో అందుకని ఈ వీడియోకి అంత ఆ రోజు వరకే ఉంటుంది, సో మన ఆడియన్స్ అంతవరకే ఉంటారు. కాకపోతే లైఫ్ లాంగ్ కంటెంట్ పెడితే రోజుకు ఒక కనీసం మినిమం వ్యూస్ వస్తుంటాయి. సో దీనివల్ల కూడా సబ్స్క్రైబర్లు కొత్త కొత్త వాళ్ళు వస్తుంటారు, కొత్త కొత్త కామెంట్స్ వస్తాయి, కొత్త కొత్త లైక్స్ వస్తాయి. సో కొత్త కొత్త ఆడియన్స్ మనకైతే పరిచయాలు అవుతుంటారు, మన ఛానల్ చాలామందికి తెలుస్తుంది. సో లైఫ్ లాంగ్ కంటెంట్ అంటే అర్థమైంది కదా, మీరు టెంపుల్స్ గురించి కానీ, బ్లాగ్స్ కానీ, కుకింగ్లో కూడా ఇంకా వెరైటీగా ఏం చేయొచ్చు, ఏం చేయాలి అనేది సో డిఫరెంట్గా పెట్టండి. అందరు పెట్టేదే కానీ ఇంకా మనం మన స్టైల్లో మన ప్రజెంటేషన్. ఇప్పుడు ఏదైతే చాలామంది అంటారు వాళ్ళు కుకింగ్ పెట్టారు కదా మనం పెట్టొచ్చా, వాళ్ళు మాట్లాడారు సేమ్ కర్రీ చికెన్ కర్రీ వాళ్ళు చేస్తారు నేను చేయొచ్చా, అంటే 100 చికెన్ కర్రీలు చేయొచ్చు కానీ మన ప్రజెంటేషన్ ఎక్కడికి పోతుంది? మన ప్రజెంటేషన్ ఇప్పుడు నేను మాట్లాడినట్టు మీరు మాట్లాడలేదు, మీరు మాట్లాడినట్టు నేను మాట్లాడలేను. సో ఆ ప్రజెంటేషన్ 10 మందికి నచ్చే విధంగా ఉండాలి, కనీసం 10 మందిలో 7 మందికి నచ్చే విధంగా ఉండాలి. ఏదైనా మనం పనిచేస్తే 7 అవుట్ ఆఫ్ 10 నచ్చేలాగా ఉండాలి. సో మినిమం ఆ 3 మెంబర్స్ని వదిలేసేయండి, 7 మెంబర్స్ నచ్చిందంటే ఓకే అది మంచిది, దట్ ఈస్ గుడ్ ఎనఫ్ అన్నట్టు. సో అందుకనే మీరు ఏ వర్క్ చేసినా సరే లైఫ్ లాంగ్ కంటెంట్ నేర్చుకోండి. మీరు ఏది చేసినా లైఫ్ లాంగ్ కంటెంటా,
ఏదో ఈ రోజు మటుకు అయిపోతుందా ఈ వీడియో అని అనుకొని ఒక్కసారి ఒకటికి రెండు సార్లు అనుకొని ఆ వీడియో ప్రజెంట్ చేయండి. అంతేగాని ఇవాళ వరకు అయిపోతుంది కదా అనే ఉద్దేశంతో మాత్రం చేయకండి. ఇది చిన్న టిప్పే కానీ చాలా చాలా వర్కౌట్ అవుతుంది. చాలామంది తప్పులు చేస్తున్నటువంటి వాళ్ళు, నాకు తెలిసిన వాళ్ళు చాలామంది చేస్తున్నారు. ఈ రోజు వరకు అయిపోతుంది కదా అనే ఉద్దేశంతో కంటెంట్తో సంబంధం లేకుండా, అసలు వాళ్ళ రెగ్యులర్ వీడియోలతో సంబంధం లేకుండా టక్కున ఏదో వీడియో తీసేసి ఏదో ఆత్రమాత్రం అయిపోతుంది. యూట్యూబ్ వాడు కొడుతున్నానంటే అప్లోడ్ చేస్తా ఉంటారు వచ్చి హాయ్ ఫ్రెండ్స్ నేను ఇది నేను అది అది కాదు. మంచి కంటెంట్ పెట్టండి, ఏమవుతుంది ఇంకో రెండు నిమిషాలు టైం తీసుకోండి, మంచిగా పెట్టండి. వీడియో పెట్టిన కానీ నీట్గా పెట్టండి, ఎందుకు అవసరమా? సో అందుకనే లైఫ్ లాంగ్ కంటెంట్ మీరు ఎంచుకోండి, టైంపాస్ కంటెంట్కి స్వస్తి పలకండి, ఎగ్జిట్ చేయండి, అలాంటివి చేయకండి. ఓకేనా? మనకున్న ఇంప్రెషన్ పోతుంది, అరే మంచి వీడియోలు చేస్తున్నప్పుడు గీ పిచ్చి గీ వీడియోలు ఏంద్రా పిచ్చి పిచ్చి వీడియోలు చా అనే ఇంప్రెషన్ చాలామంది కలుగుతుంది, అది రాకుండా ఉండాలి. సో అందుకనే మన వీడియోలు చూసి ఇంక ఇద్దరు మంది చెప్పాలి, ఇంకా పది మంది చెప్పుకోవాలి, వాళ్ళు ఇంకా 10 మంది చెప్పుకోవాలి, ఆ విధంగా చేయాలి. కానీ అబ్బా అలాంటి వాళ్ళు చేస్తున్నారా ఏమన్నా చేస్తున్నారా అని వీడియోలాగా మనం చూపించాలి. ప్రజెంటేషన్లో కానీ ఆ కంటెంట్లో కానీ ఎవరు చేయని కంటెంట్ బాగా ప్రజెంట్ చేస్తుంది, లేకపోతే బాగా ప్రజెంట్ చేస్తున్నాడు, సో బాగా ఆలోచించిండు, కొంచెం డిఫరెంట్గా ఆలోచించిండు అనేది, యూనిక్గా ఆలోచించిండు అనేది ఉండాలి. అప్పుడు మనం ఇప్పుడు నేను చాలాసార్లు యూనిక్ యూనిక్ అంటున్నా, కొంచెం క్రియేటివ్గా అంటున్నా, డిఫరెంట్ అని అంటున్నా, ఈ కంటెంట్ గురించి ఒక వీడియో చేస్తాను. ఆ కంటెంట్ అంటే ఏంటిది, యూనిక్ అంటే ఏంటిది, క్రియేటివ్గా అంటే ఏం ఆలోచించాలి, ఎట్లా ఆలోచించాలి అనేది కూడా చెప్తా. సో ప్రస్తుతానికి మాత్రం మీరు కొంచెం డిఫరెంట్గా ఆలోచిస్తేనే 10 మందిలో నెగ్గగలుగుతాం మనం. ఇప్పుడు ఒక సింపుల్ మాట, చౌరస్తా పోయినాం, బండి నడుపుకుంటూ పోతున్నాం, ఒక సిగ్నల్ వచ్చింది, సిగ్నల్ కాడ అయినాం చెప్తున్నా, అంటే దీన్ని ఫాలో అని చెప్పట్లేదు, మనుషుల సైకాలజీ ఎట్లుంటుంది అంటే ఇట్లుంటుంది. ఆడ ఆగినాం, గ్రీన్ లైట్ అంటే మామూలుగా సిగ్నల్ వచ్చింది, ఆపినాం, అందరు నిలబడ్డాడు. వాడు సడన్గా బండి తీసుకొని వెళ్ళిపోతున్నాడు. అక్కడ డిఫరెంట్ ఎవరు, అక్కడ డిఫరెంట్ ఎవరు, జనరల్గా అందరూ అందుకెళ్తాం. అంటే ఆడు ఒకటి యూనిక్గా ట్రై చేసాడు, సిగ్నల్ పడ్డది వాడి పోలీసు పట్టకుండా పట్టుకోలేదా పక్క పెడితే అంతమందిలో ధైర్యం చేసి వాడు అంతమంది ఆడ నిలబడి ఆగి దానికోసం ట్రై చేస్తుంటే వీడియో వచ్చి అక్కడ వెళ్ళిపోయాడు బండి మీద. అంటే అందరు అనిపిస్తున్నారు, అమ్మాయి ఏమన్నా పోయింది ఆరా వీడు, వాడేమో తిడతాడు, వాడేమో ఇట్లా అనుకుంటాడు. మీరు ఆ యూనిక్ ప్రజెంట్ చేయాలి. అది ఏదైనా సరే మంచి కంటెంటా లేదా చెడు కంటెంట్ ఒకసారి చూసుకొని మంచి కంటెంట్లా ఇది ఇది చేస్తే బాగా రీచ్ అవుతుంది, ఇది చేస్తే బ్యాడ్గా కన్వే అవుతుంది, బ్యాడ్గా అయితే వద్దు, సో గుడ్గా కన్వే అయ్యేది చూసుకొని అట్లా డిఫరెంట్గా ప్రజెంట్ చేయాలి. ప్రజెంట్ చేస్తే అందరి కళ్ళు మన మీద ఉంటాయి. సో అప్పుడు ప్రతి వీడియోని మీరు అబ్బా నెక్స్ట్ ఏంటి, నెక్స్ట్ ఏం పెడతారు, నెక్స్ట్ ఏం పెడతారు అనే ఆ క్యూరియాసిటీ అనేది మెయింటైన్ చేయాలి, అప్పుడు బాగుంటుంది. నేను చెప్పిన ఎగ్జాంపుల్ మాత్రం యూట్యూబ్లో మాత్రమే ట్రై చేయండి యూనిక్ ప్రజెంటేషన్స్, కానీ బయట మాత్రం ట్రై చేయకండి. సో చెప్తున్నా ఓవరాల్గా మనం మాటల మాటల ముచ్చట్లల్లా అది వచ్చింది డిఫరెంట్గా, సో అది చెప్పుకొస్తున్నా అంతేనా? సో మీరు ఏదైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, ఒక వీడియో తీసినప్పుడు మనకు 10కి 10 మంది అయితే లైక్ చేయరు కదా, 7 మంది లైక్ చేస్తారు, 3 మంది ఇట్లా అంటారు. అంటే అంటమా ఏమవుతుంది, మన వీడియోలోకి వచ్చి మరీ లోపలికి వచ్చి ఇట్లా అన్నప్పుడు మనమే ఎదుగుతున్నాం అనుకోవాలి. అంతేగాని కుంగిపోయి కృషించిపోయి ఆగమై అన్నం తినకుండా నీగా నిద్ర లేకుండా ఇంట్లో వాళ్ళతో మాట్లాడకుండా ఇవన్నీ వేస్ట్ ముచ్చారు కదా. సో అందుకనే మీరు చాలామంది నాకు బాధ అయింది, నిద్ర వస్తలేదు, ఏడుపు వస్తుంది, నాకు యూట్యూబ్ చూస్తుంటే అని అంటా ఉన్నారు, అవన్నీ వేస్ట్ అండి, అలాంటివి ఆలోచించకండి. మీరు స్టార్ట్ చేశారంతే సక్సెస్ అయిపోతారు అంతే, ఇంకేం ఆలోచన లేదు. ఇలా కాదు 6 నెలలు, 6 నెలలు కాదు సంవత్సరం, సంవత్సరం కాదు 5 సంవత్సరాలు అవుతారు కదా, మనుషులమే కదా మనం అవుతాం, అందుకనే టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. సో ఫ్రెండ్స్ నేను ఒకటే చెప్పగలుగుతున్నా, నేను నా వీడియోల ద్వారా మీకు చెప్పేది ఏంటంటే నా సబ్జెక్ట్ కనెక్ట్ మిమ్మల్ని మోటివేట్ చేయడం నాకు ఇంపార్టెంట్. ఎందుకంటే మోటివేట్ చేశారనుకోండి మీలో ఒక కాన్ఫిడెంట్, ఒక బూస్టప్ వస్తుంది, ఒక ఇన్స్పిరేషన్ అవుతుంది. సో ఫ్రెండ్స్ చూసారు కదా వీడియో, సో చాలా చాలా నచ్చింది అనుకుంటున్నాను. మీరు మీకు కూడా నేను చెప్పింది నిజంగా అగ్రి అయితే మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. కీప్ లవింగ్ మోర్, లవ్ యూ ఆల్, బై బై, టేక్ కేర్, వందే మాతరం్.